ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయాహారం ఏప్రిల్ 16 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 7:52. వారు, నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. వ్యాఖ్యానాంశం: నికోదేమో వెలుగునొద్దకు వచ్చుట, 5వ భాగం, అతనిలోని మార్పు. వ్యాఖ్యానాంశం: నికోదేమో వెలుగునొద్దకు వచ్చుట, 5వ భాగం, అతనిలోని మార్పు. వ్యాఖ్యానం: నికోదేమో అవిశ్వాసులైన తన సహచరులతో, వారు ఒక్కసారైనా ఆయన యొద్దకు వెళ్ళి ఆయన ఏమి చెప్పుచున్నాడో వినాలని చెప్పి అతడు క్రీస్తు కొరకు నిలబడ్డాడు. మోషే ధర్మశాస్త్రమును ఎవరైనా పూర్తిగా ఆచరించగోరితే వారు ఈ విధంగానే చెయ్యాలి. ఇతర పరిసయ్యులు వెంటనే నికోదేము తట్టు తిరిగి, నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అని చెప్పారు. అయితే వారు చెప్పినది తప్పు. ప్రవక్త అయిన యోన సొంత ఊరైన గథేపెరు. రాజులు 2వ గ్రంథము 14:25 చెప్పబడినట్లు గలిలయలోని దిగో ప్రాంతానికి చెందినదే. ఇది నజరేతు పట్టణానికి ఉత్తరమున 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరియు ప్రభు అయిన యేసు తన పరిచర్యకు గలిలయలోని కఫర్నహూమును కేంద్రముగా చేసుకున్నాడు. దీనిని హెబ్రీ భాషలో కఫర్ నహూము అంటారు. దీనికి ప్రవక్త అయిన నహూము యొక్క గ్రామము అని అర్థం. ఇంతేగాక సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యెషయాగ్రంథం 9:1-2 ప్రవచించబడింది. గలిలయలో యేసు చేసిన పరిచర్యను గూర్చి వివరించే సందర్భంలో ఈ ప్రవచనము మళ్ళీ మత్తయి సువార్త 4:15-16 ఉటంకించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడతోనూ ఆయన సువార్త ప్రకటనతోనూ నిజముగానే జనులు గొప్ప వెలుగును చూచారు. ఈ లోకములోనికి వచ్చిన వెలుగు ఆయనే అని యోహాను సువార్త 1:9 మనం చూడవచ్చు. రాత్రివేళ యేసునొద్దకు వచ్చిన నికోదేమో వెలుగునొద్దకు వచ్చానని గుర్తెరిగాడు. వెలుగు చీకట్లు యోహాను సువార్తలో ప్రధానమైన అంశములుగా కనబడుచున్నాయని 1:9, 3:19, 8:12, 9:5, 11, 10:10, 46:46 మనం చూడవచ్చు. ఈ అంశము నికోదేము యొక్క వృత్తాంతములో విశదీకరింపబడింది. అయితే ఇప్పుడు అతడు తన సొంత మతము వారిచే వెలివేయబడ్డాడు గాని దాని విషయం అతనికి చింత లేదు. అతనికి తెలియకుండానే గాలి అతని మీదకి వీచింది గనక ఇప్పుడు అతడు మునుపటి వ్యక్తి కాడు అని 3:8 మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్, శుభములతో వందనాలు.